ఇప్పుడు కొత్తగా గత టెన్ ఇయర్స్ ఎయిట్ ఇయర్స్ నుంచి కెరటోకోనస్ అనే కండిషన్ కొంతమందికి డయాగ్నోస్ అవుతుంది ఎవరైతే లాసిక్ పీఆర్కే స్మైల్ ఈ సర్జరీస్కి వెళ్ళదలుచుకున్నారో వాళ్ళకి స్కానింగ్లో సార్ మీకు కెరటోకోనస్ ఉంది మనం ఈ సర్జరీ చేయలేము మీరు ఈ సర్జరీకి ఎలిజిబుల్ కాదు కల్జోడిపోవడానికి మీరు కొద్ది రోజులు లెన్సులు వాడాలి మందులు వాడాలి ఇయర్లీ చెకప్ చేసుకోవాలంటారు సో ఈ కెరటోకోనస్ అనేది ఏంటి నైంటీ పర్సెంట్ కెరటోకోనస్ అనేది పది నుంచి ముప్పై ఏట అనుకోండి యంగ్ జనరేషన్ అనుకోండి లేదా యంగ్ పీపుల్లో ఉంటుంది ఈ కెరటోకోనస్లో ఈ నల్ల గుడ్డు ఏదైతే ఉందో ఈ కర్వేచర్ మెయింటైన్ చేయదు ఇది కొంచెం కోనికల్ అవుతుంది దేనివల్ల అవుతుంది ఇది దీని రీసెర్చ్లో తేలింది ఏంటంటే ఒకటి కన్ను ఎలర్జీ ఉండడంతో పిల్లలు కన్ను రబ్ చేస్తారు ఆ రబ్ చేయడంతో దీన్ని మనం ఒక పాటరీ అనుకోండి లేదా ఒక క్లే అనుకోండి దాన్ని ఎలా మోల్డ్ చేస్తామో అలా ఈ నల్ల గుడ్డు కన్ను రబ్ చేయడం వల్ల మోల్డ్ అయ్యి కోన్ అవుతుంది ఈ కోనికలుగా అయినప్పుడు కన్ను పవర్ చాలా హై పెరగడం జరుగుతుంది పిల్లాడికి బోర్డు కనిపించపోవడము ప్లస్ బ్లర్గా ఉండడము అని చెప్తారు అండ్ అలా ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి కంటి చెకప్ చేయించి అబ్బాయి కన్నా అమ్మాయి కన్నా ఈ కెరటోకోనస్ కండిషన్ ఉందో లేదో కనబట్టగలగాలి లేదు ఉట్టి కలజోడు ఉంది అంటే బాబో పాపో కలజోడు వేసుకుంటే సరిపోతుంది ప్రతి ఇయర్ చెకప్ చేయించుకోవాలి కెరటోకోనస్ ఉంది అంటే ఏం చేయాలి డాక్టర్ గారు మనం ఏదైనా భయపడాలా అంటే ఎంత అర్లీగా డయాగ్నోస్ అయితే అంత మంచిది అది డయాగ్నోజ్ అయిన తర్వాత స్ట్రెందనింగ్ ప్రొసీజర్ అంటారు అంటే కార్నియల్ కొల్లాజిన్ లింకింగ్ ఇది పేరు కార్నియల్ కొల్లాజిన్ లింకింగ్ ఇది చేయడం జరుగుతుంది ఈ నల్లగుడ్డు మీద విటమిన్ బి ఆర్ రైబోఫ్లేవిన్ వేస్తారు వేసి ఒక పది పదిహేను నిమిషాలు పది నిమిషాలు లైట్ యూవి లైట్ అనేది వేసి ఆ నల్లగుడ్డుని స్ట్రాంగ్ చేస్తారు దాంతో ఆ కెరటోకోనస్ కండిషన్ ఇంకా వర్స్ అవ్వకుండా ఆగిపోతుంది అది పిల్లల్లో ఎంత వెంటనే అయితే అంత ముందర లేదా అంత అర్లీగా చేయడం మంచిది డయాగ్నోజ్ అయిన వెంటనే ఎడల్ట్స్లో మనం మెల్లిగా అది ప్రోగ్రెస్ అవుతుందో లేదో చూసుకుని ప్రోగ్రెషన్ ఉంటే అంటే పెరుగుతూ ఉంటే అప్పుడు చేయడం ముఖ్యం ఎలా తెలియాలి మనకు ప్రోగ్రెషన్ ఎలా ఉందని తెలుస్తుందంటే ఒక స్కాన్ ఉంటుంది కార్నియల్ టోపోగ్రఫీ అని ఈ స్కాను ప్రతి ఏడాది చేయించుకోవాలి మనం కంపేర్ చేసుకోవాలి మీ డాక్టర్ గారు కంపేర్ చేసి చెప్తారు ఇది పెరుగుతుందా లేదా అట్లనే మెయింటైన్ అవుతోందా అని పెరుగుతూ ఉంటే ఈ కార్నియల్ కొల్లాజిన్ క్రాస్ లింకింగ్ చేసుకోవడం ముఖ్యం చేసుకుని మళ్ళీ అగైన్ ఎవ్రీ ఇయర్ టిల్ యూ రీచ్ థర్టీ థర్టీ ఫైవ్ చేసుకుంటే బెటర్ ఎందుకంటే ముప్పై ఏట దాటిన వెంటనే ఆర్ దాటిన తర్వాత ఈ పర్టిక్యులర్ డిజీజ్ కెరటోకోనస్ దానంటు అదే సెట్ అయిపోవడమో లేకపోతే ఆగిపోవడమో జరుగుతుంది మొత్తంగా పోదు కానీ ఆగిపోవడం జరుగుతుంది ప్రోగ్రెషన్ అనేది అంత వేగంగా జరగదు యాజ్ లైక్ టెన్ టు ట్వంటీ ఉన్నంత వేగంగా థర్టీ తర్వాత అది ప్రోగ్రెస్ అవ్వదు సో ఎవ్రీ ఇయర్ కెరటోకోనస్ డయాగ్నోస్ అయ్యాక మీరు స్కాన్లు చేసుకుని మీ డాక్టర్ గారితో పాత స్కాన్లకి దానికి ఏమైనా చేంజ్ ఉందో లేదో తెలుసుకుని ఒకవేళ చేంజ్ ఉంటే మీరు ఈ కార్నియల్ కొల్లాజిన్ క్రాస్ లింకింగ్ చేసుకోవాలి ఇది కలజోడు తొలి తొలగించే ప్రొసీజర్ కాదు ఇది కేవలం స్ట్రెంథనింగ్ ప్రొసీజర్ నాకు లేజర్ చేస్తున్నారు మంది వేస్తున్నారు నాకు కలజోడు పోతుందా అంటే పోదు ఇది కేవలం ఆ నల్ల గుడ్డుని ఇంకా ఫర్దర్గా వర్సన్ అవ్వకుండా కాపాడడానికి అండ్ దీని తర్వాత కూడా మీరు గ్లాసెస్ వేసుకోవాలి లేటెస్ట్గా కెరటోపోనస్ క్రాస్ లింకింగ్ అయ్యాక కూడా గ్లాసెస్ తొలగించే ప్రొసీజర్లు ఉన్నాయి దానికి మనం అగైన్ ఐసీఎల్ వేసుకోవచ్చు కాంటాక్ట్ లెన్స్ వేసుకోవచ్చు గ్లాసెస్ వేసుకోవచ్చు